హాయ్ యూయర్స్, బాగున్నారా? నా ముందు వీడియోలో ముగ్గులు చూశారు కదా, ఇప్పుడు మరొక ముగ్గు మనం వేసుకుందాము. ఇదిగోండి, 2 రోజులు అయింది తుఫానులు కదా, 2 రోజులు బాగా మబ్బు, చలి, గాలి, వర్షము, దానివల్ల ఎక్కడ ఏ పనులు చేసుకోలేకపోయాము. బట్టలు ఉతుక్కోవడం కానీ ఏ పని చేయడానికి కూడా చాలా బద్ధకం చిరాకు అనిపించింది. ఈరోజు ఎండ ఎక్కింది, కొంచెం యాక్టివ్గా ఉన్నట్టు అనిపించింది. ఇదిగోండి, ఈ పద్మాలు ఇలాగా వేసుకోవాలి. ఏమున్నా మన పనులు మనకు తప్పవు కదా, ఏవోట అలా చేస్తూనే ఉన్నాము. ఈ వీడియోలు తీయడమైనా బాగుంటుందని ఈ తుఫాన్ వల్ల ఎక్కువ వీడియోలు కూడా తీయడం అయ్యింది. కొన్ని పనులు పక్కన పెట్టి వీడియోలు తీస్తున్నాము. చూసారా, ఇలాగా ఇలా 3 ఇటొకటి వేసుకోండి. ఇలా ఆపోజిట్లో ఇలా కలుపుకోవాలి. చూసారా ఎంత బాగా వచ్చింది. ఇది కూడా ఇలాగ ఇలాగా కలపాలి. ముందు వీడియోలో కూడా నేను ముగ్గులు 4 ఇలా పెడుతున్నట్టుంది, ఎక్కువే పెట్టాను. ఇంకా ఎక్కువ వేసి పెద్ద వీడియోలు పెట్టమని అంటున్నారు, పెడతాను. అందుకని కొంచెం ఎక్కువ వీడియోలు తీయడానికే ప్రయత్నిస్తున్నాము. నా వంటలు కూడా చూస్తున్నారు కదా, ఎలా ఉన్నాయో ఏంటో, టేస్ట్ వండారో లేదో. వండండి, వండి చూస్తే మీకు టేస్ట్ తెలుస్తుంది, చాలా బాగుంటాయి. ఇలాగా మధ్యలో కలిపాం కదా, లాస్ట్లో ఈ చివరిని ఇలాగా మా మనవరాలు అయితే సూపర్ నానమ్మ ముగ్గులు అంటుంది, అలర్ట్ చేస్తుందని బయటకు పంపించాను దాన్ని వీడియోల వల్ల. ఇలాగా చివరిని ఇలా కలుపుకుంటే చాలా అందంగా నీట్గా ఉంటుంది. ఇది మనం ఎప్పుడైనా ముఖ్యమైన రోజుల్లో వేసుకుంటే చాలా అట్రాక్షన్గా ఉంటుంది మనకి ముందుని. అంతా మనకు తెలిసిన ముగ్గులాగే ఉంటుంది కానీ చాలా అందంగా కనిపిస్తుంది. ఇలాగ ఇలాగా 4 కూడా ఇలా వేసుకుంటే మనకి మంచిగా అందంగా ఉండే ఈ ముగ్గు తయారైంది. బాగుంది కదా. ఇప్పుడు మనం ఇంకో ముగ్గు వేసుకుందాం. ఇప్పుడు ఇంకో ముగ్గు వేసుకుందాం. ఇది 8 వరకు చూడండి. ఇవ్వండి, 8 రెండు వరుసలు పెట్టాలి. 2 8 1 6 1 4 1 2 అటు సైడ్ పెట్టాను, మీకు చూపించాలి కదా, అందుకని ఇటు సైడ్ ఇప్పుడు పెడుతున్నాను. మధ్యలో 2 8 పెట్టుకోవాలి. అటో చుక్క ఇటో చుక్క వదిలేస్తే పెట్టుకోవాలి. ఇవ్వండి, ఇలాగా ఇటోటి వదిలేస్తాం కదా, ఇటోటి 8 తర్వాత 6 అయింది, 6 4 ఇప్పుడు 4 2 మధ్యలో మాత్రం 2 8 రావాలి, 6 4 2 ఇప్పుడు మనం ముగ్గు కలుపుకుందాం. ఇలాగా తిన్నగా ఇలా మనకి 2 వస్తాయి అన్నమాట ఇక్కడ. ఇది కూడా ఈజీగా ఉంటుంది, 8 కానీ చుక్కలు ఎక్కువ అనిపించినా కూడా చాలా ఈజీగా ఉంటుంది. అందుకే ఈజీగా ఉన్న ముగ్గులే నేను చూపిస్తున్నాను. మీకు వస్తాయి కదా, పిల్లలకైనా నేర్పండి, వాళ్ళకి తెలుస్తుంది మన సంస్కృతి. ఇలాగా 2 కూడా ఇలాగ పెట్టిన తర్వాత ఇప్పుడు చూడండి, ఇలా ఇక్కడ ఈ చుక్కల మీద నుంచి వస్తే ఈ చుక్కల లోపల నుంచి రావాలి. ఇక్కడ 1 వదిలేసి ఇలా వస్తే ఇలా, చూసారా చాలా అందంగా ఉంటుంది ఈ ముగ్గు అయితే. ఈ ముగ్గు నాకు చాలా ఇష్టం, ఎక్కువగా వేస్తాను ఇది.
ఇంకా ఈ కొమ్ముల్లాగా అలాంటివి మీరు మీ షేప్ దీన్ని బట్టి బాగా తిప్పుకోండి. నాకు అంతవరకే వచ్చు. ఇలా వేసుకుంటే చాలా అందంగా ఉంటుంది. ఇక్కడ కూడా ఇలా మధ్యలో కూడా ఇలా అని ఇలా అనాలి. ఈ ముగ్గుకి ఇప్పుడు ఈ ముగ్గు తయారైంది కదా, ఈ ముగ్గుకి సైడు మనం ఇలా వేసుకుంటే బాగుంటుంది. చూసారా, అలాగే ఈ సైడ్ కూడా అలాగే వేసుకుంటే చాలా అందంగా ఉంటుంది. నాలుగు పక్కలు కూడా అలా నీట్గా వేసుకోండి. మీకు నచ్చిన డిజైన్ అయినా వేసుకోవచ్చు, ఈ డిజైన్ అయినా వేసుకోవచ్చు. ఇలాంటి చుక్కల ముగ్గులకి ఇలా సైడు మనం ఇలా డిజైన్ వేసుకుంటే బాగుంటుంది. చూసారా, పూర్తయింది. ఇప్పుడు రెండు ముగ్గులు వేసాం కదా, ఈరోజుకి చాలు. ఓకే, థ్యాంక్ యూ.